ఓ బిత్తిరి తత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ గారు, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి తత్తి గారు, హలో బిత్తిరి తత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో, భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేసిన మేము ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీత చేస్తారు మీరు? హలో పార్టీ పరంగా మాట్లాడదు వినండి. మేము పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు. అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపా మీద. నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేనే కంప్లైంట్ ఇస్తున్నాం. అక్కడే ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా ఉంది చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు. అర్థమైనా? హిందూ అంటే సమాన పేరు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? ఎవరిని మరి నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పించేయాలి అంటున్నా. నాకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటా నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడాలి. భగవద్గీతను కించపరుస్తావు? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా సర్ది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంతో కదా నాదా 45 ఏళ్ళు. నలభై ఆరు. నాకు సమస్య నువ్వు పెద్ద అంతే, కానీ హిందువులను ఒక నిమిషం హిందువులను గౌరవించే విధంగా ఉంటు. నువ్వేం చేసుకో మర్పాను గుర్తుపెట్ట ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా? ఏది నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరు ఎవరికి నచ్చింది? 1000 మంది అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు. అర్థమైనా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగింది మాట్లాడచ్చు. అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు కించపడతావు. అర్థమైందా? నువ్వు హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో వీడియో నచ్చే తెలిసిపోతుంది. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వీడియో పెట్టాను. ఎందుకు చెప్తారు? ఏం ఇప్పుడు నన్ను కించపరచుకుంటా ఇస్తాను చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, నీకెందుకు చెప్తాను? హిందువులు కించపరచుకుంటా నీకు చెప్తారు. నీకు నీకు హిందువులను కించపరచుకుంటే ఇక నీకు చాలు కప్పాలా? నువ్వు ఇచ్చేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి. రాసినది ఏంటి నువ్వు పనులే? నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం ఉన్న హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడితే పాడతా. ధర్మం అని ఏదో డైలాగ్ అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు. అర్థమైందా? నేను హిందువు, నువ్వు నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా? నువ్వు హిందూ క్షమాపణ పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. నువ్వు పెద్ద హిందువు అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు పరామర్శిస్తాం, సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కో, ఎదుర్కోవాలా? ఎదుర్కో.